స్వాగతం. నా పేరు సందీప్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ అటవీ న్యాయ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి, వీరితో పాటు ముదల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. దర్శనం అనంతరం మంత్రి మాట్లాడుతూ, అమ్మవారి కృపతో మళ్ళీ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని, అలాగే బాసర ఆలయాన్ని అభివృద్ధికి నిరంతరం కృషి పడతానని అన్నారు. నాకు అటవీ శాఖ, దేవాదాయ శాఖ, న్యాయశాఖ కేటాయించిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లాలో మహా సరస్వతి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు అంటే దేవాదాయ శాఖ మంత్రిగా రెండవసారి మరి రావడము చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్నికలలో దేవాదాయ శాఖ మంత్రి గెలవడని ఎన్నో ప్రచారాలు చేశారు, మరి అయినా ఆ సెంటిమెంట్ను మనం ఇవాళ తీరాలయడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రిగా నిర్మల్ ప్రజలు గెలిపించడము, మరి ఇక్కడ విఠలరెడ్డి కానీ భారీ మెజార్టీతో కానీ అయినా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఈఓ గారు, మరి ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉండి పోలీస్ సహకారంతో భక్తులందరికీ కూడా మరి పెద్ద ఎత్తున దర్శనం చేయించడము, అక్షరాభ్యాసం కొరకు దాదాపు 5,850 మంది అక్షరాభ్యాసం కోసము వాళ్ళు బుక్ చేసుకోవడం జరిగింది. మరి అంత పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు మనము రేపు రాబోయే రోజుల్లో సౌకర్యాలు మనం మెరుగుపరచడమే కాకుండా మరి ఇక్కడ గోదావరిలో వచ్చే సంవత్సరం కాళేశ్వరం నుంచి నీళ్లు, శ్రీరాంసార్ ప్రాజెక్టులో నీళ్లు, ప్రతిరోజు ఒక టీఎంసీ నీళ్ళు వచ్చే మరి విషయంలో ముఖ్యమంత్రి గారు గట్టిగా మరి జూను బైంసా పట్టణంలోని గణేష్ నగర్లో స్థానిక హనుమాన్ ఆలయం వద్ద 25 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని అఖిల భారత హనుమాన్ సేవా పీఠాధిపతి శ్రీ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆలయ తరపున భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు. టైం లాగానే వెళ్ళిపోతాం, మరి మీ ఇష్టం, అందరికి దర్శనం కాలేదని అందు చెప్తే రామలకన సీతా సహిత హృదయ బసవ సురక్షిత. నమస్కారం. రామచంద్ర భగవానికి జై హనుమాన్.
ఆ వీడియో అయినా గానం పాడుతుంది. మండలంగా దీక్ష పోని దీక్ష ఇచ్చినటువంటి గ్రామం, ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం లేనటువంటి ఊరు ఉండదు అని మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అట్లా ఈ స్వామి అమ్మవారు ఒక చక్కటి ప్రశ్న అడిగింది అనమాట. ఏంటి ఆ ప్రశ్న? మరి నువ్వు ఒకటే హనుమంతుడిగా జన్మిస్తావు అంటున్నావు కదా, కైలాసం మీద వెళ్ళిపోతావు, మరి నా పరిస్థితి ఎట్లా, నేను ఎలా ఉండాలి అంటే నా వాలం పూంచ్ నా వాలంలో వస్తావు అంటే ఆ తోక రూపంలో నువ్వు ఉంటావు అని అమ్మవారికి సదాశివుడు ఉపదేశించినటువంటి మహత్తరమైనటువంటి ఘట్టం అన్నమాట. మరి ఇలాంటి శుభ సందర్భంగా మనం హనుమంతుడి గురించి మనం ఎన్ని చెప్పినా తక్కువే, కానీ ఆచరణ చేయాలి. చెప్పడం కాదు, దీక్ష పూనాలి. దీక్ష యొక్క మంత్రాన్ని అనుష్ఠానం, మీరు ఏ పని చేస్తున్న ఆడవాళ్ళు ఎక్కువగా ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ కార్యక్రమాల్లో ముందు స్త్రీలు ఉంటారు మాత్రం, వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి పనిలో మీరు ఇంట్లో ఏ పని చేస్తున్నా. బైంసా పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోడీ గారి మేరా భూస్ సబ్సే మజ్బూత్ లైవ్ ప్రసంగాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ రవి పాండే, నాయకులు గాలి రవి, బీజేవైఎం నాయకులు సాయినాథ్, పట్టణ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. सिपाही बनकर देश की समृद्धि और देश में सौहार्द के लिए यह लेकर चलो, हमें जीवन के हर क्षेत्र में पराक्रमी होना, विकास की नई ऊंचाइयों को छूना, प्रगति के नए प्रतिबल बनाने के नामुमकिन अब मुमकिन है. साथ ही इंडिया विल बी एट वन. हमारा देश नई नीति और नई नीति के साथ अपनी क्षमताओं का विस्तार करने में जुटा है. आज भारत आत्मविश्वास से भरा हुआ वक्त हुआ आज उत्साह में है, ऊर्जा से परिपूर्ण है, युवाओं में कुछ कर गुजरने का नया विश्वास. प्रधानमंत्री నరేంద్ర మోదీ గారు లైవ్లో దాదాపు 1 కోటి కార్యకర్తలని ఉద్దేశించి మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్భంలో మనం భారతీయ జనతా పార్టీ బైంసా కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులు టౌన్ ప్రెసిడెంట్ గల్వేవి గారు, జిల్లా సెక్రటరీ దయానంద్ సూర్య, మరి మహేందర్ రెడ్డి గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, గోమోర్చా నుంచి గడియవర సైనాథ్ గారు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను సాయి చెప్తున్న బైసా పట్టణంలో అందరు సాయి సహకారాల వల్ల 18 నుంచి 19 బూత్లో బీజేపీ లీడ్ ఉంది. మొత్తం 38 బూత్లలో మన ఎమ్మెల్యే ఎలక్షన్కు ఇక్కడ 7800 ఓట్లు రావడం జరిగింది. ఆ విధంగా ఎంతైతే అంత మా సాయి చెప్తున్న రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇక్కడ కోటేశ్వరుడు ఎమ్మెల్యే అభ్యర్థి రమాదేవి గారికి 40,000 ఓట్లు వచ్చినాయి. కానీ ఎంపీకి వచ్చేసరికి బైసర్లున్నటువంటి వాతావరణం కావచ్చు, ఈరోజు టీఆర్ఎస్ గెలిచినటువంటి ఓటర్లు కావచ్చు, కాంగ్రెస్ గెలిచినటువంటి ఓటర్లు కావచ్చు, ఇంకా చాలామంది మోడీ యొక్క అభిమానాన్ని చూడబడినటువంటి మైనార్టీ సోదరులు కావచ్చు, దళితులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈసారి రాబోయే కాలంలో పార్లమెంటుకు ముదో రసం నుంచి 1,00,000 పైచీలు ఓట్లు వస్తాయని చెప్పేసి చెప్తున్నాను. దానికోసం మేము తీవ్రంగా శ్రమిస్తాము, కష్టపడతాము. ఖచ్చితంగా అద్దాబాద్ పార్లమెంట్ స్థానం కూడా కైవసం చేసుకునే దిశగా దాంట్లో మన ముదల యొక్క ఓట్లు ఎక్కువ ఉండే విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి నేను ఈ విధంగా తెలుపుకుంటూ ఇక్కడ నాకు అవకాశం ఉంది. ముదల్
మండలంలోని వెంకటపూర్ గ్రామంలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు అనేక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయినాథ్, ఉపాధ్యాయులు స్వరూపరాణి, ఉప సర్పంచ్ విజయ, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇది అగ్ని పర్వతం అనేది ఏం వాడుతున్నా తినే సోడా, ఇంట్లో మనం బజ్జీలు వేసుకుంటాం కదా ఉబ్బడానికి, అది వాడుతున్నాడు. గాలి పీడన మనకు కలిగించి మనము వాటర్ బయటకు వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది ఈ పైప్కి? ఎంత వరకు నీళ్ళు వస్తాయి అందుతాయో అక్కడ వరకు వస్తుంది. ఇక్కడ మా పాఠశాలలో పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉన్నది. ఎన్నో మేము కార్యక్రమాలు తీసుకొని గ్రామస్తులకు తర్వాత పిల్లలకు మోటివేషన్ కానివ్వండి, అవేర్నెస్, విలేజర్స్కు కొంచెం ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇట్లా ఉంటుంది విద్యా వ్యవస్థ, ప్రైవేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూల్ కంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో బోధన బాగుంటుంది అని తెలియపరచడం కోసం మాది ఒక చిన్న ప్రయత్నం. ఒక సెలబ్రేషన్ అనేటటువంటిది ప్రతి స్కూల్లో జరుగుతుంది. అందులో భాగంగానే మా ప్రాథమిక పాఠశాల అయినటువంటి మా స్కూల్లో కూడా చాలా అద్భుతంగా సృష్టించినందుకు సైన్స్ డే అనేటటువంటిది కాకుండా ఆలోచించదగ్గ విషయాలు చాలా అద్భుతంగా సృష్టించినందుకు ముఖ్యంగా ఉపాధ్యాయులను నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఫెయిర్, అదేవిధంగా మిగిలిన చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకురావడం, గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళను అభినందించడం జరిగింది. అయితే స్ట్రెంగ్త్ విషయం వచ్చేసరికి అంటే ఇంతకుముందు స్ట్రెంగ్త్ లేకుంటుండే, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ సగము ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఉంది, అకాడమిక్ ఇయర్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో తప్పకుండా ఈ స్ట్రెంగ్త్ పెంచే కార్యక్రమము వాళ్లకు నా తరఫున ఏదైనా అవసరం అనుకుంటే నా తరఫున వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ ఇస్తారని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఈ సైన్స్ డే నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ చేసినందుకు మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.